హెబ్రీ రాసిన పత్రిక 6:4 కూడా చూడండి. హెబ్రీ 6:4, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును మరలా సిలువేచు అసాధ్యం. దేవుడి వాక్యమే ఇక్కడ చెప్తుంది అసాధ్యమని. అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే, ఒకసారి రక్షణలో వెలిగించబడ్డావు నీవు, వెలిగించబడిన వ్యక్తి ఎక్కడో చిన్న విషయంలో అపవాది చోటిచ్చావు. ఒక్కడిగా వెళ్ళినవాడు మరికొంతమంది దేవు, అంటే ఒకప్పుడు నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమైపోద్ది, ఇంకా దారుణం అయిపోద్ది. ఒకప్పుడు ఒక దురాత్మ చేత పీడించబడుతున్నవాడు, ఒక దురాత్మ చేత పీడించిన వాడికి 8 మంది దురాత్మ చేత పీడించిన వాడికి తేడా ఉంటుందా, ఉండదా? ఒకప్పుడున్నటువంటి నీ కాఠిన్యం కంటే ఇంకా నీ బ్రతుకు మారిపోద్ది. ఇక దేవుని వాక్యం ద్వారా ఎంత హెచ్చరించినా కూడా అతన్ని మార్చడమని దేవుని వాక్యమే చెప్తుంది అసాధ్యమని. ఆ స్థితికి మీరు రాకూడదు, ఆ స్థితికి మన ఆత్మీయ జీవితాలు రాకూడదు. ఈరోజు ఒకప్పుడు నీవు ఒక్క మాటతోనో లేదా నీకు వచ్చిన సమస్యతోనో నీవు దేవుణ్ణి అంగీకరించావు, తర్వాత నీవు దేవుడి నుంచి తప్పిపోయిన తర్వాత, నీవు పూర్తిగా ఈ లోకంలోనికి మారిన తర్వాత, నిన్ను ఆ సమస్య మార్చలేదు, దేవుని మాట నీ జీవితంలో పనిచేయదు. అంత కఠిన హృదయులుగా మీరు అవ్వకమునిపే, నీలో యేసుక్రీస్తు ఉండగానే ఆ విలువ ఏంటో తెలుసుకోండి. నీలో రక్షకుడైనటువంటి ప్రభు నీ చుట్టూ ఉండగానే ఆయన విలువ ఏంటో తెలుసుకోండి. ఒకరోజుకు కొంతమంది మనం చూడొచ్చు, కొన్ని రోజులు దీక్షగా వారు పరిమితం అవుతారు, 40 రోజులకి 21 రోజులకి. కానీ నీవు యేసుక్రీస్తుని నమ్మిన నీవు ఒకరోజుకో, ఒక ఆదివారానికో, ఒక వారానికో, నువ్వు రక్షణ పొందిన ఆ సంవత్సరానికో నువ్వు పరిమితం కాదు. నీవు నీ బ్రతుకు కాలం అంతా నమ్మకంగా దేవుళ్ళలో ఉండాలి. ఈరోజు ఇలాంటి బ్రతుకులు మీ జీవితాల్లో ఉన్నాయా? మన ఆత్మీయ జీవితాలు సరిచేయబడిన తర్వాత పడిపోతే అది అతని బాగు చేయడం అసాధ్యమని బైబిలే చెప్తుంది. ఇంకా ఏ సేవకుడి వల్ల అవుతుంది, ఏ సువార్తిక వల్ల, ఎంత గొప్ప బోధకుడి వల్ల అవుతుంది? ఈరోజు సేవకులు ప్రకటించడం గొప్పతనమే, కానీ నీ హృదయంలో దేవునికి ఒకసారి చోటిచ్చావు చూసావా, అది కూడా చాలా గొప్పది. మరి చాలామందికి ఆ సువార్త వెళ్తుంది, మరి వారందరూ మారు మనసు పొందట్లేదే, అది నీ ధన్యత్వం తెలుసా నీకు, అది నీ గొప్పతనం. ఆ బుద్ధి ఆ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. నీకంటే ముందు చాలామందికి సువార్త వెళ్ళింది, వారు ఇంకా రక్షణ లేకుండానే ఉన్నారు. మరి నువ్వు ఎంత ధన్యుడివి, ఇంత ధన్యకరమైన జీవితాన్ని విడిచిపెట్టి మరలా ఈ లోకంలో పడిపోతామా? ఒకసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకుని, ఆత్మీయ జీవితం ఎలాగుంది, నా విశ్వాస జీవితంలో పడిపోకుండా నన్ను కాపాడండి అయ్యా అని ప్రార్థన చేయండి. ఎక్కువగా ఈ అంత్యకాలంలో మోసపోతారు, జాగ్రత్త అంటే మోసపుచ్చి ఆత్మలు వస్తాయనే కదా, మీరు ఈ లోకంలో పడిపోతారనే కదా, పడిపోవడానికి అవకాశం ఉంటుందనే కదా. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం,